लाइट्स ऑन, कैमरा रोलिंग सर, एक्शन। அண்ணா ஸ்ரீநிதி காலேஜ் சார். சைலன்ஸ். வாட் இஸ் திஸ்? ஃபர்ஸ்ட் டே ஆஃப் காலேஜ், ஒன்லி ஃபிஷ் மார்க்கெட்டா? திஸ் இஸ் கிளாஸ் ஆஃப் ஃபிஷ் மார்க்கெட்டா? ஓகே, ஐ ஆம் யுவர் M1 கிளாஸ் டீச்சர். எவ்ரிவன் வில் சே M1 இஸ் டஃப் சப்ஜெக்ட், பட் M1 இஸ் நாட் எ டஃப் சப்ஜெக்ட். யூ கேன் பாஸ் ஈஸிலி. ஐ வில் மேக் யூ பாஸ் ஈஸிலி. ஓகே. Hello. I'm Avni. Akash. Nenu mee class e civil. Yeah, class lo yosa. Ekkadiki velthunaru? Kane Uppal. Oh, thank God. Actually nenu ee roju purse marchipoyanu. Okay. Auto vadu Google Pay kuda teeskodu. Mm-hmm. So friend ki call chesi adi call lift cheyaledu. Okay. Parledu. I'll pay. Thank you so much. అన్న ఉప్పలు వస్తుందా? అవును, పర్స్ మర్చిపోయా అన్నారు. మార్నింగ్ ఎలా వచ్చారు? డాడీ దింపారు. ఓకే, రోజు డాడీ దింపుతారా? లేదు లేదు, ఈరోజు దింపారు. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్, ఎలా అనిపించింది కాలేజ్? ఓకే, యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు మినిమం ఐఐటి ఎక్స్పెక్ట్ చేశారు, కనీసం ఎన్ఐటి కూడా రాకపోయేసరికి ఫీల్ అయ్యారు. ఎస్పెషల్లీ డాడీ, ఆయన ఫీల్ అయినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను. ఏదో ఒకటి ల్యాన్ జాయిన్ అయిపోయా. అప్పో మీకెలా అనిపించింది? క్యాంటీన్ బాగుంది, గ్రౌండ్స్ బాగున్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలు కత్తిలా ఉన్నారు. ఇది జాలి నాకు. ఇంకేం కావాలి? ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్ వెళ్తే థర్డ్ బిల్డింగ్, రైట్ వెళ్తే థర్డ్ బిల్డింగ్ మా ఇల్లు. ఓకే బాయ్. ఓకే బాయ్. సర్లే, నా పేరు మీద మీ ఇంట్లో ఇంకో గిఫ్ట్ ఉంటుంది.
ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క అసైన్మెంట్ రాసేవా? ఏ పోరా దొబ్బే. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క అసైన్మెంట్ నీ సొంత రాసి ఇదే లాస్ పక్క. ఏనేం రాయ? అరే ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క అసైన్మెంట్ 4 పేజెస్. ఏం రాయన్ రా దొబ్బే. చాక్లెట్ ఇస్తా. హా సరే. ఓయ్ హా హలో వినిపిస్తుందా? హా వినిపిస్తుంది. ఓకే తిన్నావా? హా తిన్నాలే గానీ రేపు ఎక్కడికైనా సినిమాకి వెళ్దామా? అమ్మో సినిమానా? నాన్నకు తెలిస్తే తంతరు. అప్పా ఇంగ్లీష్ సినిమా, హీరోయిన్ కత్తి ఇలా ఉంది, 50+ లిప్ లాక్స్ అంట, వెళ్దాం కదా. అలాంటి సినిమాలు నేను టీవీలోనే చూడను, ఇంకా థియేటర్లోనా? ఏ పోరా నేను రాను. అప్పా ఏంది నువ్వు లవ్డా, ఎక్కడికి రమ్మంటా రావు? నేను నీకు ప్రపోజ్ చేసి 1 ఇయర్ అయింది, కాలేజీలో ఆటోలో తప్ప ఎక్కడైనా కలిసామా? అప్పుడెప్పుడో ఒకసారి టెంపుల్లో కలిసాంగా. అబ్బో నువ్వు మీ ఫ్యామిలీతో వచ్చావు, నేను మా ఫ్యామిలీతో వచ్చా, పొరపాటున చూసుకున్నాం, కనీసం హాయ్ కూడా చెప్పలేదు, అది మీట్ అంటారా? బా ఇప్పుడేంటి, ఎక్కడికైనా వెళ్దాం తిరుగుదాం. సరే సరే సినిమాకి కాదులే కానీ రేపు నైట్ బయటికి వెళ్దాం, ఓకేనా? నైటా? వావ్ రొమాంటిక్. ఇంతకు ఎక్కడికి? సస్పెన్స్. ఏ రేపు నైట్ వెయిట్ చేస్తూ ఉండు, నేను వచ్చేస్తా, ఓకే బా బాయ్. హలో అని మీ ఇంటి కింద ఉన్నా, కిందికి వచ్చేసి. అమ్మా అవని గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఏడున్నావు? మా డాడీ ఇంకా పడుకోలేదు, పడుకోగానే వస్తా. రే రే ఎవరు నువ్వు? పిచ్చి పిచ్చిగా చేయకపోతా. సరే మరి దా బండెక్కు. అరే పిచ్చా బండి మీద వెళ్దాం దా. ఏ బండి వద్దు రా, బండి తెచ్చిన పిచ్చా. వద్దు వద్దు నడుచుకుంటూ వెళ్దాం. అరే అర్ధరాత్రి అమ్మాయిలు అబ్బాయిలు నడుచుకుంటూ వెళ్తుంటే పోలీసులు పెళ్లి చేస్తున్నారంట తెలుసా? ఊరికే అనలే పదా. అయినా ఏముంది, పోలీస్ వస్తే నువ్వు నా అన్నయ్య అని చెప్పేస్తా. వచ్చిందే లేటు, ఇంకెదవ పంచులు ఒకటి. అయినా మీ అయ్యకు ప్రాబ్లం ఏంటి నేను బయటకు పంపించడానికి? చిన్న పిల్లవా నువ్వు? ఎవరా నువ్వు? ఎవరసలు నువ్వు? నీకోసం నేనెందుకు రావాలి? మా డాడీని నేనెందుకు పర్మిషన్ అడగాలి? ఎందుకంత రూడ్గా మాట్లాడతావు? వచ్చి 3 అవర్స్ వెయిట్ చేసిన, ఇంకెవర్రా నువ్వు? చెయ్యకు, ఇంటికి వెళ్ళి దుప్పడేసుకొని పడుకో. ఏం చేస్తావు? నాకు ఇష్టం వచ్చింది చేస్తా. ఇక్కడికి నేను డైలీ వస్తాగా, ఇది సస్పెన్సా నాకు? చల్లగా ఉంది కదా, కానీ బాగుంది, చాలా బాగుంది. చూసావా సినిమాకి వెళ్ళుంటే గోల్డెన్ మూమెంట్ మిస్ అయ్యేవాళ్ళు. అవునవును. నా చిన్నప్పుడు ఎప్పుడు ఇలా టెర్రస్ పైకి వచ్చి పడుకునేవాళ్ళం, నేను మా అమ్మ మా తమ్ముడు ఇలా స్టార్స్ మోర్నింగ్ చూస్తూ పడుకునేవాళ్ళం. చిన్నప్పుడు న్యూస్ పేపర్లో చందమామ కథలు నచ్చేవి, అవి మా అమ్మ నాకు వినిపిస్తూ నిద్రపోచ్చేది. ఎంతైనా ఆ రోజులే బాగుండే. ఇప్పుడు వస్తున్నాయా చందమామ కథలు? ఏమో ఎవరికి తెలుసు. అయితే నువ్వు రాయి మరి, అప్డేటెడ్ వర్షన్ లాగా మూన్ లైట్ స్టోరీస్ అని. సర్లే చూద్దాం. హే సీరియస్గా చెప్తున్నా, నీకున్న బ్యాక్లాగ్స్కి బొంగుబి ఇంజనీర్ కాదు, ఇలాంటి ఏదో ఒక టాలెంట్ ఉండాలిగా. నా ఫస్ట్ స్టోరీ చెప్తా వింటావా?
అనగనగా ఒక అబ్బాయి, హ్యాండ్సమ్, హాట్, సెక్సీ. అతని పేరు ఆకాష్. అండ్ తనకు ఒక యావరేజ్ డమ్ లుకింగ్ గర్ల్ ఫ్రెండ్, తన పేరు అవని. ఆకాష్ లైఫ్లో ఫుల్ సెటిల్ అయిపోయి ఫుల్ పైసలు సంపాదించుకుంటాడు. అండ్ ఫైనల్లీ అవనిని పెళ్ళి కూడా చేసుకుంటాడు. ఇలాగే ఒక వీకెండ్ ట్రిప్కి వెళ్తారు. ఒక హిల్ పైన కూర్చుంటారు. ముందటే ఓషన్, ఓషన్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే మూన్ బహు సుందరంగా ఉన్నది. పక్షుల కిలకిల రాగాలు, సముద్రపు అలల శబ్దాలు, బ్యూటిఫుల్ ప్లేస్. ఆకాష్ చేతిలో ఒక కాస్ట్లీ వైన్ బాటిల్. హ్యాపీ పీపుల్, హ్యాపీ కపుల్, హ్యాపీ లైఫ్. అవని అలా సరదాగా కబుర్లు చెప్తుంది. ఆకాష్కి మెల్లగా నిద్ర వచ్చి అవని వల్ల పడుకోబో. ఏం చేస్తున్నావు, అవతల పో. హే, స్టోరీ ఇంకా అయిపోలేదు. అలా అవని నా జుట్టు నిమురుతూ అలా పాట పాడుతుంది. అబ్బో, చాలా సెకలు ఉన్నాయిరా నీలో. బయటికి రాగానే బాగా గొక్కుతున్నావుగా. ఏలేలే, నువ్వంటే చాలా ఇష్టం. సీరియస్లీ చాలా ఇష్టం. పర్లేదు, ఆ మాత్రం ఇష్టం పెంచుకోవచ్చు. ఐ డిజర్వ్ దట్. లాజిక్ ప్రకారం ఇది మన ఫస్ట్ నైట్ కదా. ఎందుకు అలా చూస్తున్నావు? అలా చూడకు. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నాకు అది ఆ మూమెంట్లో సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి బ్రెయిన్ పనిచేయలేదు. ఐఎమ్ సారీ. తర్వాత మాట్లాడుకుందాం. నీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకో తప్పు చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే మా డాడీకి నేనంటే చాలా నమ్మకం. ఆయన అంటే నాకు కూడా చాలా ఇష్టం. లవ్ చేయడం కరెక్టో కాదో నాకు తెలీదు. కానీ ఈ విషయం ఆయనకు తెలిస్తే బాధపడతారని మాత్రం తెలుస్తుంది. ఐఎమ్ సో సారీ రా. నువ్వు అనొచ్చు, ఇదంతా నీకు ముందు తెలీదా, ఇన్నాళ్ళు టైం పాస్ చేసావా అని. ఇన్నాళ్ళు లైట్గా నా మనసులో ఉండే. కానీ నిన్న మనం అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు కిస్ చేయడానికి వస్తున్నావు. మంచి వెదర్, ఎలాంటి బాధలు లేవు. నా హ్యాపీనెస్ కాస్త పీక్స్ని దాకేసింది. కానీ అదే సెకండ్లో మా నాన్న గుర్తొచ్చారు. నేను ఆయనకి చాలా మోసం చేస్తున్నట్టు, ద్రోహం చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీరా. ఇది ఇంకా వర్కౌట్ కాదు. అయినో నేను ఒక గయ్యాలి దానిలాగా, బ్యాడ్ పర్సన్ లాగా పోర్ట్రే అవ్వచ్చు. కానీ ఇది ఇంకా వర్కౌట్ కాదు. రియల్లీ సారీ. ఈ మూన్ లైట్ స్టోరీస్కి ఇదే ది ఎండ్. చెలిపిగా వయసే చిటికెలు వేసే వేసే స్థిరముగా మనసే ఆశలు రేపే. చిలిపిగా వయసే చిటికెలు వేసే వేసే స్థిరముగా మనసే ఆశలు రేపే. తొలి అడుగే అడిగే చెలి ఒడిలో చోటే
కలివిడిగా నడిసే జత కథలో విరిసే. చేసుకుంటే చిరాకు, వాచెస్ వేసుకుంటే చేతికి హ్యాండ్ కఫ్స్లా ఉంటుంది. ఈరోజు కూడా నేను ఇచ్చిన వాచ్ వేసుకునే కాలేజ్కి వచ్చిందిరా. చాలా మంచి అమ్మాయిరా, చాలా అందంగా ఉంటుంది. కాలేజ్ మొత్తం ఇంత అందమైన అమ్మాయి చిల్లరగానికి ఎలా పడ్డది అనుకున్నారా? ఈ జనరేషన్ అమ్మాయిలా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం, ట్రెండ్గా ఉండడం తనకు తెలీదురా. తన ఫ్యామిలీ అంటే తనకు చాలా ఇష్టం. అదే ఇష్టం నా పైన చూపిస్తుంది అనుకున్నా. కానీ వాళ్ళ నన్ను వదిలేసింది కూడా వాళ్ళ డాడీ కోసమేరా. వాళ్ళ పేరెంట్స్ బాధపడతారా నన్ను వదిలేసింది, కనుక నేను బాధపడుతున్నా కదరా. హలో. హలో ఆకాష్. నాతో ఇదంతా అవ్వట్లేవని ప్లీజ్ ప్లీజ్, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇంకెప్పుడు బయటికి రమ్మని ఫోర్స్ చేయను, ఇంకెప్పుడు కిస్ చేయడానికి ట్రై చేయను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్రాబ్లం అది కాదు ఆకాష్. మీ నాన్నకి తెలిస్తే బాధపడతాడని నాకు బ్రేకప్ చెప్పావు, కనుక నన్ను బాధపడుతున్నావు. అయినా ఏంటిది, ఎప్పుడో మీ నాన్నకు తెలిస్తే బాధపడతాడని ఇప్పుడు మనం బ్రేకప్ చేసుకోవడం. ప్లీజ్ అవని, ప్లీజ్ అవని, ప్లీజ్ అవని. హలో హలో అవని, హలో హలో అవని. ఆకాష్, ఎక్కడికైనా వెళ్దాం, తిరుగుదాం. నువ్వంటే చాలా ఇష్టం, సీరియస్లీ చాలా ఇష్టం. ఇదే నా ఫస్ట్ మూన్ లైట్ స్టోరీ. ఇది జరిగి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. మొదట్లో కొంచెం బాధగా ఉండే, తనపై కోపం కూడా వచ్చేది. బట్ తర్వాత తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే తన తప్పు మాత్రమేముంది. అయినా నేనెవరిని, మహా అంటే కొన్ని పికప్ లైన్స్ వాడి కొన్ని రోజులు సరదాగా తిరిగా. నా కోసం వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ మిస్యూజ్ చేసుకోవడం నాకు కూడా కరెక్ట్ అనిపించలే. దెన్ ఐ మూవ్ ఆన్.